హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. మా ఆడపడుచు, మా పెద్దమ్మ, మా ఆడపడుచు వచ్చేసి మొన్ననే తిరుపతికి వెళ్ళిరన్నమాట. అక్కడ తలనీనాలు సమర్పించేసిరన్నమాట. ఎందుకొరకు అక్క, ఏం కోరిక ఉండే మరి వెంట్రుకలు ఇవ్వడానికి? అంటే బాబు కోసం మొక్కినా అనమాట. బాబు పుడితే, అంటే బాబు అన్న పాప అన్న ఎవరన్నా క్షేమంగా పుడితే తలనీలాలు ఇస్తా అని మొక్కినా హాస్పిటల్లో ఉన్నప్పుడు. బాబు కోసం మొక్కింది, ఇక బాబు పెళ్ళిడికి వచ్చిండు, పెళ్ళిడికి వస్తా అంటే తలనీలాలు ఇచ్చాడు. ఇక మా చెల్లె గుండె అయింది, స్కిట్లు ఇట్లా చేస్తాను. జుట్టు జుట్టు విలేజ్ ఎంకే టీవీలో స్కిట్స్ చేస్తూ ఉంటాం కదా ఎప్పటికీ. అయితే అక్క అత్త క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. ఇంకా హెయిర్ లేదు కదా, మళ్ళీ సెట్ కదా అని చెప్పేసి చిన్నగా విగ్ సెట్ చేసినాం అనమాట. ఈ విగ్ పెట్టుకొని అక్క స్కిట్లు అనేది చేస్తూ ఉంది. ఆ మానవుడు పెట్టుకుంటాడు. మేమందరము మా ఆయన వర్క్ వల్ల ఇక్కడే ఆగిపోయినాం అనమాట చెల్పూర్లో. అక్కడ మా అత్తమ్మ మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. పండుగలు ఏమైనా మేము అందరం కలిసే చేసుకుంటాము. మేము వస్తలేమని ఇంకా రంది పడతా ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు రాచపల్లికి పోయి బతుకమ్మ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఆయన చూడండి, అవో విగ్ పెట్టుకొని విగ్ తో పలండి, రాచపల్లిలో బతుకమ్మ పండుగ అసలు ఎట్లా జరుగుతుంది, ఏంది అక్కడ ఎట్లుంటది అనేది చూద్దాం. మేము రాచపల్లికి వచ్చేసినాము. అత్తమ్మ పొద్దునుంచి మా గురించి ఒకటే వెయిటింగ్ ఇంకో రాగానే బతుకమ్మను వేరుస్తూ ఉన్నాము. మా మామయ్య చేన్లో ఉంటుంది కదా గుణిక పువ్వు, ఇంకా తంగేడు పువ్వు అయితే ఇంటింటికి చెట్టు ఇచ్చిరట గవర్నమెంట్ వాళ్ళు, అందుకని తంగేడు పువ్వు మా ఇంటి ముందే ఉందన్నమాట. ఆ తంగేడు పువ్వు తెంపుకొచ్చి ఇక మొత్తం పువ్వు అంతా సపరేట్ చేసినాము. ఇంకా అత్తమ్మ మందార పూలు, ఇంకా గోరంట పువ్వులు. ఇక్కడ వచ్చేసి గుమ్మడాకులు కదా అత్తమ్మ, గుమ్మడాకులతోని తాంబాలంలో వేసుకుంటున్నాము. మేము చిన్నప్పుడు ఎంత పెద్ద అయింది అసలు బతుకమ్మ గునిగే మొత్తం దానికే కలర్ వేస్తాం మొత్తం గునిగే. అవును, మేము అందరం ఇంకో ఆకు మైదాకి పెట్టుకున్నాం అక్క చెల్లించు. ఇంకో పెద్దమ్మ అందరం ఆకు మైదాకి పెట్టుకున్నాము. ఎక్కువ మనం ఇదే ఇష్టపడతాం కదా అత్తమ్మ. ఇంకో మంచిగా ఉండింది. అక్కనైతే ఎన్ని గంటలు ఉంచుకున్నారు మొత్తం? కాదు, ఎర్రగడ్డ 24 గంటలు అట్లే ఉంచుకొని ఉంటుంది. ఇంత చెంతర్ల కృతం, ఇంత సోఫాల కృతం, ఇంత తట్టు సచ్చి కృతం అని నమ్మని వారి. రామ 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 వియాలో, రామని శ్రీ రామ వియాలో, హరియ హరియ ఓ రామ వియాలో, హరియ బ్రహ్మదేవ వియాలో, హరియన్న వారికి వియాలో, ఆపదులులే ఊయాలో, శరణన్న వారికి వియాలో, మరణములే ఊయాలో, శరణన్న వారికి వియాలో, మరణములే ఊయాలో, ఎనికలాదేవికి వియాలో, ఇంద్రమ్మ కొడుకులు వియాలో, ఎనికలాదేవికి వియాలో, ఇంద్రమ్మ కొడుకులు వియాలో, పట్న విచ్చినారు వియాలో, నారాయణ వియాలో, శల తీసుకరా పోరాలో, నారాయణ వియాలో, శల తీసుకరా
మొత్తం వేయించారు, మస్తు కలర్ఫుల్ తయారైంది కదా మా బతుకమ్మ. బతుకమ్మ వేసిన తర్వాత ఇగో ఇట్లా దేవుని రూమ్ లో పెట్టుకుంటాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం, పెరుగన్నం, నువ్వుల సత్తు, పల్లీల సత్తు, మక్క సత్తు, ఇవి మూడు రకాల సత్తులు బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు. ఇంకో మేము చాలా మంది ఉన్నామని చెప్పేసి మా అత్తమ్మ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసిందనమాట. ఇది మక్క సత్తు, ఇది వచ్చేసి నువ్వుల సత్తు, ఇది పల్లీల సత్తు. ఇట్లా నైవేద్యంగా పెడతారు బతుకమ్మకి. ఈసారి మా బతుకమ్మ చాలా చాలా కలర్ఫుల్గా తయారైంది, మేము అసలు సంతోషంగా వేయించుకున్నాం. ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ రెడీ అయింది. హాయ్ అత్తమ్మ. అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రేక్షకులు అందరికి నాకు అనర్థలేదు. ఇక్కడ వచ్చేసి బావా. హాయ్ బావా. హలో. పెద్ద బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ. ఆగుండి ఆగుండి ఆగుండి, జాగ్రత్త. అగరబత్తి అందరం రెడీ అయ్యి బతుకమ్మ దగ్గరికి పోతున్నాము. శివుని గుడి ముందు ఆడతారు, ఆడుకుందాం పదండి. ఇంకా మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా పెద్దమ్మ, ఇక మా ఇద్దరు మిల్కి షన్ను చూడండి, ఇద్దరు సేమ్ రెడీ అయ్యారు. ఇవరు దాకా తొందరగా పోదాం అనుకున్నాం కానీ ఇంకా ఇప్పటికి అయింది రెడీ. మరకాల
ఇట్లా చాలాసేపు ఆడుకున్న తర్వాత ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, రెండేసి పువ్వులేసి చందమామ రెండు జాములాయే చందమామ అనుకుంటూ మా వదినలు పెద్దమ్మలు అత్తమ్మలు అందరు కలిసి పాట పాడుతూ ఉన్నారు. అక్కడ చాలా సౌండ్ ఉందన్నమాట, అందుకని ఆ పాట తీయలేకపోయినాము. తర్వాత ఏవైతే మనం పసుపు గౌరమ్మలు అయితే బతుకమ్మ మీద పెట్టుకొని తీసుకొచ్చుకుంటాం కదా, ఆ పసుపు గౌరమ్మనే గంధంగా ఇట్లా పెట్టుకుంటూ ఉన్నారన్నమాట అందరూ. అత్తమ్మ అందరికి పెడుతూ ఉంది. ఇంకా వీళ్ళందరూ మా అత్తమ్మ వాళ్ళ దోస్తులు అన్నమాట. ఏం జరిగినా అందరూ వంటల దగ్గరైనా ఇట్లా పండగల దగ్గరైనా అందరు కలిసి చేసుకుంటూ ఉంటారనమాట, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చూడండి ఇవన్నీ బతుకమ్మలు ఎంత పెద్ద పెద్దగా వేసిండ్రు, ఒక్కొక్కరు అయితే మస్తు ఇష్టంగా పోటా పోటీగా వేరుస్తూ ఉంటారనమాట. బతుకమ్మ ఇంత ఉండాలి అంత ఉండాలని ముందు రోజుల నుంచే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇట్లా ఇంట్లో ఏ మగవాళ్ళైనా అంటే మగవాళ్ళే ఆ బతుకమ్మని తీసుకుపోయి చెరువులో ఉంటారు, కొందరు ఆడవాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. కాకపోతే పట్టు చీరలతోనే వాటర్లోకి చాలా దూరం వేయలేరు కదా, అందుకనేసి ఇంట్లో మగవాళ్ళు వచ్చి ఇట్లా బతుకమ్మను వదిలేయడానికి వస్తారనమాట. బతుకమ్మలు చివరు ఆడుకునే టైం వరకు మగవాళ్ళు వస్తారు. మగవాళ్ళు అయితే ఎంత దూరమైనా చెరువులో ఒక కొంచెం దూరం వరకు కూడా వెళ్ళగలిగి వేయగలుగుతారు కదా వాళ్ళైతే, అందుకనేసి అందరు వస్తున్నారు. ఇట్లా అన్ని బతుకమ్మలను ఒకటేసారి చూస్తుంటే అయితే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఆడుకోవాలని కూడా అనిపించింది మాకు. ఎంత ఆడినా ఆడవాళ్ళకి ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది కదా. ఇంకో ఇట్లా చెరువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మా బతుకమ్మ దూరం అంటే మా బతుకమ్మ దూరం అనేసి అట్లా లాస్ట్ వరకు కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొంతమంది అక్క వాళ్ళు ఏమంటే ఇక్కడ వేస్తున్నారు, ఇంకా పట్టు చీరలు తడిచిపోతాయి అని చెప్పేసి వాటర్లోకి అయితే దిగుతలేరు అనమాట ఈ అక్క వాళ్ళు. అక్కడ నుంచే కొన్ని వాటర్లో ఇట్లా బతుకమ్మని వేస్తూ ఉన్నారు. నేనైతే అక్కడ వరకు వెళ్ళినా చాలా బాగా అనిపించింది. అన్ని బతుకమ్మలను చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా బతుకమ్మను వేరుస్తూ ఉంటారు కదా. ఇంకా కొవ్వొత్తులు పెట్టిర్రు బతుకమ్మ పైన, ఎందుకంటే వాటర్లో ఇట్లా పైన తిరుగుతుంటే బాగా అనిపిస్తుంది. అందుకనేసి ఇక్కడ వచ్చేసి మా రాజేష్ అన్నయ్య, రాజేష్ అన్నయ్య వెళ్ళిపోయిండు, నేను దూరం లేస్తానే అక్కడ ఇక్కడ కొత్త వరకు పోయిండు అనమాట అన్నయ్య. ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అట, వీళ్ళు గుర్తు పట్టిర్రు మేము వీడియోస్ చూస్తామని చెప్పిర్రు. ఇక్కడ వచ్చేసి శివాలయం పక్కనే దుర్గామాతను పెట్టిర్రు అనమాట మా అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా వార్డ్ మెంబరు రంగారెడ్డి సారు. ఈ గుడి మొత్తం సార్ సమక్షంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు ఆ సారు అన్నీ. ఇంకా యూత్ ఇక్కడ వచ్చేసి యూత్ చాలా బాగా యాక్టివ్గా పాల్గొంటారనమాట, గణేష్ అప్పుడు కానీ ఈ దుర్గామాత అప్పుడు కానీ. ఇంకా యూత్ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు ప్రసాదం వడ్డిస్తూ ఉన్నారు. తర్వాత అందరూ ఊళ్ళో అందరూ బతుకమ్మ ఆడిన తర్వాత దుర్గామాతను దర్శించుకుంటున్నారనమాట, దుర్గామాతను దర్శించుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా మన ఛానల్ ఎప్పటికీ చూస్తూ ఉంటారట, ఇంకా పలకరించి మాట్లాడుతున్నారనమాట. మమ్మల్ని దిగండి అంటే వాళ్ళని కూడా దిగడం జరిగింది. మేము ఆడుకొని ఇంటికి వచ్చేసినాము, చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. ఈసారి కొంచెం ఎక్కువసేపు ఆడుకున్నాం కదా తమ్మ, చాలా సేపు ఆడుకున్నాము. పెద్దమ్మ ఎట్లా అనిపించింది ఈసారి రాజపల్లిలో బతుకమ్మ ఆడు? మంచిగానే అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా చాలాసేపు ఇంకా డీజేసే ఉన్నాయన్నమాట, రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే చాలామంది ఫుల్ ఎంజాయ్ చేయడం కోసం పాటలు ఆపకుండా అట్లనే ఉంచారు. ఇంకా ఒక్కరి కోసం ఆపడం అంటే కష్టం కదా, అందుకనే అందరి కోసం డీజే సౌండ్స్ ఉన్నాయి, ఫుల్ ఎగురుతూనే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇంకో విషయం చెప్పాలి, మా రాచపల్లిలో మా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఆమె వీడియోస్ చూస్తాము బాగుంటాయని మందలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్దవారికి అందరూ మందలిచ్చారు, ఈ వీడియో ఎప్పుడు వస్తుంది అని కూడా అడిగిండ్రు. చాలా 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 ధన్యవాదాలు మా ఊరేళ్ళందరికీ, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇంతే అండి వీడియో, ఈసారి మా రాజపల్లిలో బతుకమ్మ ఇట్లా జరిగింది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.